हेलो ऑल वेलकम टू अवर चैनल फ्रेंड्स ఈరోజు వచ్చేసి నేను నా హెయిర్ కి అప్లై చేసే చాలా ఆయిల్స్ అనేది అప్లై చేస్తూ ఉంటాను అన్నమాట ఇంట్లో నేచురల్ గా తయారు చేసుకొని వాటిలో నాకు బెస్ట్ గా రిజల్ట్స్ ఇచ్చిన ఒక రెమెడీ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇదైతే మీకు చాలా బాగా వర్క్ అవుతుంది నా హెయిర్ రాలిపోవడం కంప్లీట్ గా ఆగిపోయింది అన్నమాట సో దీన్ని నేను వరుసగా 7 డేస్ పాటు అప్లై చేస్తూ ఉంటే నాకు హెయిర్ అనేది రాలిపోవడం తగ్గిపోయి కొత్త హెయిర్ అనేది రావడం కూడా స్టార్ట్ అయ్యింది అన్నమాట హెయిర్ బాగా గ్రోత్ కూడా బాగా కనిపిస్తుంది సో ఈ ఆయిల్ అనేది నేను 7 డేస్ కంప్లీట్ గా యూస్ చేశానండి నాకు మంచి రిజల్ట్స్ అనేది కనిపించాయి సో ఇప్పుడు వచ్చేసి ఈ ఆయిల్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సో దీన్ని చిన్న పిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు జుట్టు అనేది మంచిగా ఒత్తుగా పెరగడానికి ఈ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఎవరకైతే జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోయి పలచబారిపోయి ఉంటుందో వాళ్ళకైతే చాలా బాగా ఇంకా ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి సో దీనికి వచ్చేసి ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల వరకు మెంతులు అనేది తీసుకుందాము ఫ్రెండ్స్ మనకి మెంతుల్లో ఎక్కువగా ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇది మనకి జుట్టుకి కావాల్సిన ఎక్కువ ప్రోటీన్ ఇందులో ఉంటుంది జుట్టుని మంచిగా పెరగడానికి కాకుండా కొత్త జుట్టు రావడానికి జుట్టు ఊడిపోకుండా మధ్యలో తెగిపోతూ ఉంటుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను లవంగాలు అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనకి లవంగాలలో వచ్చేసి యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి జుట్టు కుదుళ్ళని డ్యామేజ్ కాకుండా చేయడానికి డాండ్రఫ్ ఉన్నా కూడా దాన్ని తొలగించడానికి చాలా బాగా యూస్ అవుతుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ బేలీఫ్ అనేది రెండు యాడ్ చేస్తున్నాను బేలీఫ్ అనేది మనకి జుట్టుకి కావాల్సిన పోషన్ ని జుట్టుకి బాగా ప్రొవైడ్ చేయడానికి బాగా యూస్ అవుతుందన్నమాట సో ఈ మూడు కూడా యాడ్ చేసుకొని తర్వాత మిక్సర్ జార్ లో ఈ మూడు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని బాగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా దీన్ని డ్రై రోస్ట్ కూడా చేసుకొని చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ అలా చేయట్లేదు డైరెక్ట్ గానే వీటిని బాగా మిక్స్ చేసి పౌడర్ లాగా చేస్తున్నాను సో ఇప్పుడు ఈ పౌడర్ ని బాగా ఇట్లా తీసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత వచ్చేసి దీన్ని మనం ఆయిల్ లో వేసి బాగా మరిగించుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఆయిల్ అనేది తీసుకుందాము సో ఇక్కడ నేను కొబ్బరి నూనె తీసుకుంటున్నాను కొబ్బరి నూనె వచ్చేసి ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ లో చేసుకొని హెయిర్ కి అప్లై చేసుకుంటాను అన్నమాట సో అందుకని నేను ఎక్కువగా ఆయిల్ తీసుకోవట్లేదు నాకు ఒక రోజుకి ఎంత కావాలో అంతే తీసుకుంటున్నాను తర్వాత ఒక బాండిల్ లో వాటర్ పోసేసి బాగా వేడైన తర్వాత ఒక చిన్న బౌల్ లో ఆయిల్ తీసుకున్నాం కదా దాన్ని వాటర్ పైన పెట్టి బాగా మరిగించుకోవాలి సో ఇలా చేస్తే ఏంటంటే మనకి ఆయిల్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని లాస్ అవ్వకుండా అలాగే ఉంటాయి అన్నమాట డైరెక్ట్ గా ఆయిల్ అనేది హీట్ చేస్తే కొంచెం మనకి మాడు స్మెల్ అనేది అలా వస్తుంది అందులో ఆయిల్ లో ఉన్న ప్రాపర్టీస్ కూడా పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు సో దాన్ని తీసుకొని ఇందులో ఈ ఆయిల్ లో వేసి బాగా మరిగించుకోవాలన్నమాట ఇందులో బాగా నొరగ కట్టి బాగా తెల్లే వరకు ఇలాగే మరుగుస్తూ ఉండాలన్నమాట సో ఇలా తీసుకున్న తర్వాత ఇది చూశారు కదా ఇట్లా బాగా మరుగుతూ ఉంటుంది మరిగిన తర్వాత దీన్ని తీసుకొని పక్కన పెట్టేసి ఫిల్టర్ చేసుకుందాము ఫిల్టర్ చేసుకుంటే ఈ పౌడర్ అనేది మనకు అవసరం లేదు ఇందులో ఉన్న మంచి ప్రాపర్టీస్ అన్ని ఈ ఆయిల్ లోకి వచ్చేస్తాయన్నమాట సో ఇలాగే తీసుకొని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టేద్దాము సో దీన్ని వచ్చేసి మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసి ఆయిల్ మాత్రమే మనం యూస్ చేసుకుందాము సో ఇక్కడ నేను స్పూన్ తో బాగా ప్రెస్ చేస్తున్నాను ఇంకేదైనా ఎక్సెస్ ఆయిల్ పౌడర్ లో ఉంటే మొత్తం వచ్చేస్తుంది అని సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆయిల్ అనేది కంప్లీట్ గా రెడీ అయిపోయింది కొంచెం పౌడర్ అనేది కూడా ఆయిల్ లోకి రిలీజ్ అవుతుంది అదేం పర్వాలేదు మనం జుట్టు పైన పెట్టుకొని తల దువ్వుతున్నప్పుడు పౌడర్ అంతా పడిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు సో మనకి బెస్ట్ హెయిర్ ఆయిల్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాము సో ఇప్పుడు వచ్చేసి జుట్టుని బాగా పోషన్స్ గా తీసుకోవాలి బాగా జుట్టుకి మాడుకి కుదుళ్ళకి పట్టేలాగా బాగా మర్దనా చేయాలన్నమాట సో మనం ఇట్లా ఎప్పుడైతే బాగా కుదుళ్ళకి పట్టించి మర్దనా చేస్తూ ఉంటామో మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జుట్టు కుదుళ్ళకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మంచిగా జుట్టు గ్రో అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట సో ఇలాగే జుట్టు మొత్తానికి ఫస్ట్ వచ్చేసి స్కాల్ప్ మొత్తం
మొత్తానికి బాగా కంప్లీట్ గా అయ్యే వరకు చేసుకోవాలి తర్వాత జుట్టు లాస్ట్ వరకు కూడా పెడితే ఎక్కడైతే మనకి జుట్టు స్ప్లిట్ ఎండ్స్ అంటే చిట్లిపోయి అలా ఉంటుందో దానికి కూడా బాగా యూస్ అవుతుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీ రిజల్ట్స్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్